వైద్యం అంటే వృత్తి కాదని, మనుషులను బ్రతికించే శక్తి అని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. అంతర్జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా పాలకుర్తి మండలం బసంతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కందుల సంధ్యారాణి సందర్శించారు. వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలోని వైద్యులను శాల్వాళ్లతో సన్మానించి వారికి సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు. వైద్యుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ, వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే మహాశక్తిగా భావించాలని చెప్పారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులలో సైనికుల వలె వైద్యులు ప్రజలకు తమ అమూల్యమైనటువంటి సేవలను అందించారని అన్నారు. ఆధునిక వైద్య సేవలని అందిపుచ్చుకొని రోగులకు మెరుగైన సేవలను అందజేయాలని సూచించారు. బ్రతికించే ఒక మహాశక్తిలా ప్రజలకి సేవలు అందిస్తున్న వైద్యులందరికీ కూడా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము. వైద్యో నారాయణ హరి అంటాము. ఆ నారాయణుడి తర్వాత వైద్యులకి మనం దండం పెట్టి ఇవాళ కొలుస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా బసన్నగర్ పిహెచ్సిలో సెలబ్రేషన్స్ వేడుకల్ని నిర్వహించుకొని ఇక్కడ పనిచేస్తున్న వీరందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలపడం చాలా సంతోషకరంగా భావిస్తూ, ఎప్పుడైనా ఇదే రకంగా ప్రజలందరికీ గొప్పగా సేవలు అందిస్తూ ఎప్పుడు కూడా మీరు ప్రజల హృదయాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ఎన్ని ఇబ్బందులైనా వృత్తినే దైవంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రజలందరి కోసం నిరంతరం కూడా సేవలు అందిస్తున్న వైద్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీ విషయంలో కృతజ్ఞతాభావంతో సమాజం ఎప్పుడు కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, ఎక్కడైనా ఎప్పుడైనా వైద్యులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులున్నా మా పరంగా మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుండి మీ అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ. ఈ కార్యక్రమంలో వైద్యులు హరిత భవానీ, మెస్సి, ప్రమోద, దేవాంజలి తదితరులతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.